नमस्ते डीएन फाइन न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु स्पंदना कार्यक्रमंलो प्रजल नुंडी अर्जीलु स्वीकरिंचिन बापट्ल कलेक्टर रंजित भाष आरबीके चेयरमैन कावूरी रमणा रेड्डी अल्लूडु श्रीनिवास रेड्डी विद्युत शॉक तो मृति निवाळुलु अर्पिंचिन वैसीपी इंचार्ज कर्ण वेंकटेश माजी मंत्री डॉक्टर पालेटी रामाराव మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సమస్యలపై నేరుగా తనను కలవాలన్న చీరాల తహసీల్దార్ జే ప్రభాకర్ రావు చీరాల కుందేరు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ కు వినతి ప్రకాశం జిల్లా సిఎస్ పురంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేష్ చాలా రోజుల నుండి కనిపించడం లేదని అతని భార్య ఫిర్యాదు మిస్సింగ్ కేసు నమోదు చేసిన వేటపాలెం పోలీసులు బాపట్ల కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం నిర్వహించారు ప్రజా సమస్యలపై జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ డిఆర్ఓ శివజ్యోతి ప్రజల నుండి సమస్యలు స్వీకరించారు తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు చీరాల మండలం కావూరివారిపాలెంలో ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి అల్లుడు అశోది శ్రీనివాస్ రెడ్డి విద్యుత్ షాక్ కు గురై మరణించారు విషయం తెలుసుకున్న వైసీపీ చీరాల ఇన్ఛార్జి కర్ణ వెంకటేష్ మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు చీరాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన వెంట కావూరి యదలరెడ్డి అద్దంకి రెడ్డి పిట్టు నాగిరెడ్డి బొమ్మిడి నాగరాజు పాల్గొన్నారు చీరాల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకరరావు ప్రజల నుంచి పలు అర్జీలు స్వీకరించారు చీరాలకు సంబంధించిన అర్జీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ అధికారులతో చర్చించి పరిష్కారం చూపారు తహసీల్దార్ జే ప్రభాకరరావు మాట్లాడుతూ భూ సంబంధమైన ఇతర సమస్యలు ఏమైనా ఉంటే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తనను సంప్రదించాలని కోరారు తమ వద్ద పరిష్కారం కాని ఎడల ఆర్డీఓ కార్యాలయంతో పాటు కలెక్టరేట్లను సంప్రదించాలన్నారు
స్పందన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటున్నందున వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ హౌసింగ్ డి గోవింద్ రెడ్డి పాల్గొన్నారు. స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జరుగుతూ ఉంటుంది. అదే టైంలో మండల స్థాయి అధికారులు మండల కార్యాలయంలో ఉంటారు. కాబట్టి ప్రతి శాఖకు సంబంధించిన అధికారులందరూ తహసీల్దార్ కార్యాలయంలో ఉంటారు. మీ సమస్యలు ఏదైనా ఉండొచ్చు, ముందుగా మండల స్థాయిలో సమస్యని మీరు మండల స్థాయి అధికారులకు తెలియజేసి మండల స్థాయి అధికారులు పరిష్కారం చేయలేకపోతే ఒక ఎండార్స్మెంట్ ఇస్తారు. ఆ ఎండార్స్మెంట్ తీసుకొని మీరు డివిజన్ స్థాయిలో కానీ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో కానీ వెళితే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాము. దయచేసి తహసీల్దార్ సమస్యలు ఏదైనా తహసీల్దార్ కార్యాలయంలో పనులు ఏదైనా ఉన్నా కూడా తహసీల్దార్ని సంప్రదించండి. విఆర్ఓలు అందుబాటులో ఉంటారు. విఆర్ఓలు అందుబాటులో లేకపోతే తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దారు తప్పనిసరిగా ఉంటాడు, లేకపోతే డిటి గారు ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరిలో మీ సమస్యని తెలియజేసి మేము పరిష్కారం చేయలేకపోతే ఏ కారణం చేత మీకు పరిష్కారం చేయలేకపోతున్నాం అనేది స్పష్టంగా మీకు ఒక ఎండార్స్మెంట్ రూపాన్ని ఇస్తాము. దయచేసి ప్రజలందరూ సహకరించి రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా తహసీల్దార్ని కలవండి. అలాగే రైతులు కొంతమంది ఆన్లైన్ విషయాల్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కొంతమంది స్పందనలో వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ మీ అందరికీ నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, మీ కుటుంబంలో సమస్యలని మీరు పరిష్కారం చేసుకోవడానికి మీ అందరూ ఐక్యతగా చూపించి మా దగ్గరికి వస్తే మేము పరిష్కారం చేస్తాం. అలాగే మీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నీ అట్లాగే పెండింగ్ పెట్టుకొని మీ ఫాదర్ ఆస్తో మీ తాత ఆస్తో మీరు వాగ పంపిణీలు చేసుకోకుండా స్పందనలో మీరే స్పందించండి అంటే అది సబబు కాదు. మీరందరూ కలిసి ఒక ప్రయత్నం చేసుకోండి. మా వంతుగా మేము కూడా కావాలంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ సమస్యలు ఏదైనా ఉంటే రాజధాని కలవండి. మధ్యవర్తులను ఎవరిని ఆశయం మీరు వెళ్ళొద్దు. దయచేసి సమస్యని స్పష్టంగా మీరు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో అందరూ కుందేరు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చీరాల ఆర్డీఓ మున్సిపల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేశారు. సాధన సమితి నాయకులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కుందేరు భూమిని పరిశీలించగా చాలా వరకు భూమి ఆక్రమణలకు గురైందని తెలిపారు. ఆక్రమణదారుల వెనక రాజకీయాలు ఉండడంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. మురుగునీటి పారుదలకు ప్రధానమైన కుందేరు ఆక్రమణకు గురైతే భవిష్యత్తులో వరదల ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, బాబురావు, వెంకటేశ్వర్లు, శివరాం ప్రసాద్, అంకమరావు, విజయ్ పాల్గొన్నారు. బ్రేక్ చేయాలి, దాన్ని బ్రేక్ చేస్తే ఏ వెహికల్ ఏమైనా ఏ కబ్జాలను మనకి వెళ్ళాలి. సింపుల్ వర్కింగ్ అంటే మన దగ్గర చేసేది దాన్ని బ్రేక్ చేస్తే ఇక ఎప్పుడు మనకి ఎంట్రీ అవ్వాలి. ముందు హోల్డ్ మన సర్వే అయిన తర్వాత ఈ ట్రాన్సిస్టర్ పాయింట్ యూజ్ చేశారు. అది మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఉన్న అకౌంట్స్ పడ్డారు. అది వెళ్ళిపోయింది, అది లేదు. సో దాన్ని బ్రేక్ చేయించాలి. రాజమండ్రి కూడా అది మనం చెప్పొచ్చు. సెకండ్ సెక్షన్ సెవెన్ పాయింట్స్ కింద ఇదే చేసుకోవాలి. సెవెన్ పాయింట్స్ ఇప్పుడు ఉన్న ప్లాస్టిక్ చేసే పరిస్థితి వచ్చింది. యువత మా మున్సిపాలిటీ ఆ రోడ్ పరిస్థితి అక్కడ కొన్ని జరుగుతుంది. మార్నింగ్ మొదటి తీసుకుంది అక్కడ కొన్ని జరుగుతుంది. ఇదంతా లైవ్ ఇక్కడ నడుస్తుంది. ఇక డివిజన్ ఇక్కడ ఇచ్చి కొన్ని లక్షల రూపాయలు తీసుకొచ్చి ప్రకాశం జిల్లా సిఎస్పురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వేటపాలనకు చెందిన నరేష్ అనే కానిస్టేబుల్ చాలా రోజుల నుండి కనిపించడం లేదని అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేటపాలెం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
తన భర్త నరేష్ ఏడాది క్రితం సిఎస్పురం పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యాడని అయితే మధ్యానికి బానిసై అతడు సరిగ్గా విధులు నిర్వర్తించేవాడు కాదని ఇంటికి కూడా అప్పుడప్పుడు వచ్చేవాడని అతని భార్య చేగూడి కామేశ్వరి తన ఫిర్యాదులో పేర్కొంది. కొద్ది నెల క్రితం ఇంటికి వచ్చిన తన భర్త సిఎస్పురంలో డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడని ఇక అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని పేర్కొన్నారు. సిఎస్పురంలో కూడా డ్యూటీ చేయడం లేదని తనకు సమాచారం అందిందని ఆమె పోలీసులకు వివరించారు. వేటపాలెం ఎస్ఐ సురేష్ మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన బాపట్ల కలెక్టర్ రంజిత్ భాష. ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి విద్యుత్ షాక్తో మృతి. నివాళులు అర్పించిన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సమస్యలపై నేరుగా తనను కలవాలన్న చీరాల తహసీల్దార్ జే ప్రభాకర్ రావు. చీరాల కుందేరు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ కు వినతి. ప్రకాశం జిల్లా సిఎస్పురంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేష్ చాలా రోజుల నుండి కనిపించడం లేదని అతని భార్య ఫిర్యాదు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన వేటపాలెం పోలీసులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.